మీరు మాతో ఎలా మాట్లాడారు అలా మాట్లాడాలి. మాతో మీరు ఎలా మాట్లాడారు ఒకసారి గుర్తు చేయండి అయ్యా. మా జీవితాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినవి? మళ్ళీ ఇప్పుడు ఒకవేళ తప్పిపోతుంటే మా బ్రతుకులు ఎలా ఉంటాయి? ఎలా మేము జీవించాలి? అయ్యా, మీరు మా మీద చూపించిన ప్రేమ నా తండ్రి మేము ఎప్పటికీ మర్చిపోకూడదు అయ్యా. నాయన, మీ కృపకు పాత్రులమై నేను మీ వారమై మా బ్రతుకులో నన్ను మా నడతలో మా చూపులో మా మాటలో మిమ్మల్ని చూపించేవారిగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. నేను మీ నుంచి దూరమైతే మేము నష్టపోతాం, అనేకులు మీలోనికి రానివ్వకుండా మీకు నష్టం చేస్తాం. ఒకసారి వెలిగింపబడిన తర్వాత పరలోక సంబంధం వరం వచ్చిన తర్వాత మరల నా తండ్రి వెనక్కి వెళ్ళిపోతే మా అంత దౌర్భాగ్యులు ఉన్నారా తండ్రి? అలాంటి దుస్థితి నుంచి మమ్మల్ని తప్పించి స్థిరమైన నా తండ్రి కథలని నేను ఉన్నతమైన మీతో కలిసి ఉండే స్థితిని మాకు అనుగ్రహించమని మా జీవితాలు తమ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. కూడిన మీ ప్రజలు నా తండ్రి, మీ బిడ్డలంతా ఆసక్తితో నా తండ్రి కనబడుతున్నారయ్యా మీ మాట కోసం. దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా మా ప్రాణములు మీ మాట కొరకు ఆశపడుతున్నాయ్యా. మాతో మీరు మాట్లాడి మాకు సహాయం చేయమని కోరుతూ మీ వారముగా జీవించడం మాకు నేర్పించండి అయ్యా. హృదయం గాయమైనా పర్వాలేదయ్యా, మా బ్రతుకు మారాలి తండ్రి. నాయన, అట్టి విధంగా మాతో మాట్లాడమని ప్రాధాన్యపడుతూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొందుకొని చిన్న మా పరమ తండ్రి ఆమె దచ్చి సందర్భం. బైబిల్ మనం బాగా చదివేటప్పుడు రెండు మాటలను బట్టి మనకు చాలా బాధ కలుగుతుంది. దేవుని నమ్మి మనం బైబిల్ చదివేటప్పుడు ఒక రెండు మాటలు నిద్ర పట్టనివ్వ మనల్ని. ఆ రెండు కొడు తిట్లే, దేవుడు తిట్టిన తిట్లే తన భక్తుని ద్వారా. ఏంటంటే ఒకటి పంది, రెండు కుక్క అన్నాడు ఆయన. మనల్నే భక్తిగా బ్రతుకుతున్న మనల్నే ఎందుకు పంది అన్నాడు అంటే, ఒకప్పుడు ఈ మురికి లోకంలో బ్రతుకుతున్నాం మనం. మురికిని ఇష్టపడేది పంది కనుక పంది అన్నాడు. మురికిలో బ్రతుకుతూ మరణానికి పోవలసిన మనం వేడుకుంటే హలో, మాకు చిన్న మైక్ ఉంది కదా దేవుడి చిన్న. హలో. చూడండి ప్రేమని వల్లరా, దేవుడు రాయించిన మాటలే. నేను చెప్తుంటే బాధగా ఉంటుందేమో కానీ, ఎందుకన్నాడంటే మాట మురికిని ఇష్టపడే స్వభావం అంది మనం ప్రాధేయపడ్డాన్ని బట్టి, మన కోసం క్రీస్తు రక్తాన్ని చిందించడాన్ని బట్టి కడిగాడట. కడగబడిన పంది కామనే, కాకపోతే కడగబడ్డాం, అది మన స్వభావం. మనం ఎలాంటి వారము ఆయన చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు, కానీ కడగబడ్డామట. బాగుందండి. మరి కడగబడిన తర్వాత మరి ఎందుకండి మళ్ళీ తిడుతున్నాడు ఆయన? ఎందుకు తిడుతున్నాడు? మళ్ళా బురదలోకి వెళ్తున్నామట, అందుకు తిడుతున్నాడు ఆయన. కడగబడిన పంది బురదలో పొర్లినట్టు అన్నాడు ఆయన. సరే, బురదలో పొర్లుతుందా లేదా మీరు చెప్పండి. పందిని కడిగిన తర్వాత ఎవరైతే అలా మరలా విడిచిపెట్టిన దాన్ని తట్టు తిరుగుతారో మనకి దానికి తేడా లేదు. మరి ఇంకో మాట అన్నాడు ఆయన, కుక్క. ఏం కుక్కది? కక్కిన దానికి తిరుగు. ఏం కక్కాం మనం? మనలో ఉన్న కల్మషాన్ని, మనలో ఉన్న పాపాన్ని, చెడును, వ్యసనాలను, దుష్టత్వాన్ని, ప్రతి అసహ్యమైన దానికి కక్కేసాం. మంచి కుక్క అయితే మళ్ళీ దాని జోలికి వెళ్ళదు మరి. కానీ మనం ఒకవేళ మరలా దాన్ని ఇష్టపడుతున్నామంటే లోకంలో మనం ఎవరట్టు ఇప్పుడు
కక్కిన దానికి తిరుగు కుక్క అన్నాడు. దేవుడు అన్నాడు. దేవుడు ఏమేమన్నాడు? పోల్చాడు మనల్ని. మనకు బాధ లేదా? చదివినాడు బాధ అనిపించలేదా? బాధ అనిపించి మీకు ఏం చేయాలనిపించింది చెప్పండి. బాధ అనిపించిన తర్వాత ఇద్దరు అనిపిస్తుంది కదా. ఓసారి బట్టల షాపుకి వెళ్ళాం మేము. చాలా మంచి బట్టలు అండి, తీసుకోండి అన్నాడు. తీసుకున్నాక అవి తీరా ఒకటి రెండు తుకులకి పాడైపోయింది. బాధ కలిగి ఏమనిపించింది అంటే మళ్ళా షాపులోకి వెళ్ళకూడదు అనుకుని వెళ్ళలేదు. మరి ఈ మాటలను బట్టి బాధ ఏమన్నా కలిగితే మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం? వెరీ గుడ్. కడిగాడు మనల్ని క్రీస్తు రక్తంతో, కక్కించాడు మనల్ని. అప్పుడప్పుడు చూడండి, ఎండ్రిన్ కానీ విషం కానీ తాగేస్తే డాక్టర్ గారు ఇప్పుడు వైద్యం ఏంటంటే కక్కించడమే పని ఆయనకి ఏదో విధంగా. అది మనలో ఉంటే నాశనానికి పోతాం గనక మన పరమ వైద్యుడు అనే దేవుడు కక్కించాడు దాన్ని. కానీ కక్కిన దానికి కుక్క ఎలా తిరుగుతుందో అలా మనం తిరగకూడదు అంటున్నాడు ఆయన. అదే ఆయన ఉద్దేశం. జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రేమిన వర్లారా, ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏ స్థితికి నడిపిస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఏం జరిగింది దీని వెనకాల, అవన్నీ మన జీవితానికి అర్థం కావడానికి చరిత్రలోనికి వెళ్ళాలి మనం. ఇంకా కూలంకషంగా అర్థమవుతుంది మనకి. అందుకే ఇప్పుడు మనం ఆలోచించబోయే పాఠం, నాశనపురము నిమిత్తము ఏతించిన శాసనకర్త. నాశనపురము నిమిత్తము ఏతించిన శాసనకర్త. నాశనపురం ఏంటో తెలియాలంటే ముందు ఈ పురం ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ పురం దేంట్లోదో, ఈ పురంలో ఎవరున్నారో, ఈ పురం కోసం ఆయన ఎందుకు వచ్చాడో ఇవన్నీ తెలియాలి. కాబట్టి పురానికి ప్రారంభకుడు ఎవరు? అప్పుడప్పుడు చూడండి, ఏదో మనిషి పేరుతో ఉంటుంటాయి ప్రాంతాలు. ఇది ఎలా వచ్చిందంటే అక్కడ ఒక ఆయన ఉండి కూడా పేరుతోటి ఆ పేరు పెట్టేశారు ఆ ప్రాంతానికి అలా అన్నమాట. ఇలాంటి ఈ ప్రాంతం ఇలా ఎందుకు ఏర్పడిందంటే ఇలాంటి ప్రాంతంలోనే ఒక ఆయన బ్రతికేవాడు. ఆయనే అబ్రహాము. నాశనపురం నిమిత్తమే తెచ్చిన శాసనకర్త. అబ్రహాం ఎక్కడ నివాసం చేసేవాడు అంటే మెసపొతేమియా ప్రాంతంలో ఊరు అనే ఒక ఊరిలో ఆయన జీవితం కొనసాగేది ముందుకి. ఆయన ఒక విగ్రహారాధికుడు. విగ్రహారాధికుడు ఎవరు? అబ్రహాము. అలాంటి స్థితిలో తండ్రి తెరహుతో, తమ్ముళ్ళతో, తమ్ముని పిల్లలతో, భార్యతో అంత ఐకమత్యంగా కొనసాగుతున్న పెద్ద ఉమ్మడి కుటుంబం అబ్రహాముది. అలాంటి ఆయన దేవుడు ఆ స్థితిలోంచి పిలుస్తున్నాడు. అంటే ఆ స్థితిలో ఉన్నాడంటే అబ్రహాం బాగున్నాడని పిలుస్తున్నాడా బాగలేదని పిలుస్తున్నాడా? పరిస్థితి బాగలేదు. మరి పరిస్థితి బాగలేదంటే ఎందుకు పిలుస్తున్నాడు? అంటే అబ్రహాము కూడా నచ్చట్లేదు తన జీవితం. ఎవరండి లోకంలోంచి దేవుళ్ళకి వస్తారంటే తమ జీవితం మీద తమకు వెక్కసం కలిగిన వారు క్రీస్తులకు వస్తారు. వచ్చింది అనకరంట్ తమ జీవితం మీద తమకు వెక్కసం కలిగిన వారే వస్తారు. అసహ్యం పొట్టాలి. లేదండి నా లైఫ్ చాలా బాగుంది, మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి ఇల్లు, కారు, బంగళ అన్నీ ఉన్నాయి, మీకు ఏమవసరం అనిపిస్తుంటుంది అనమాట మనకి. నాకేమవసరం అండి యేసుక్రీస్తు అనిపిస్తుంటుంది. అందుకే చూడండి, యేసుక్రీస్తు వారు తన సేవా జీవితంలో ఎప్పుడు కూడా సుఖంగా బ్రతికేవాడి దగ్గరికి వెళ్ళలేదు ఆయన. ఎందుకు వెళ్ళిన అనవసరం. మారండి, దెయ్యం పట్టినోడి దగ్గరికో, రోగం ఉన్నోడి దగ్గరికో, మార్పు రాదు. హలో హలో, హలో. మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే అబ్రహాము మాత్రం దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆల్రెడీ ఆ జీవితంలో ఆయనకి కాస్తంత వైరాగ్యం కలిగిందనమాట. ఏంటి బ్రతికేంటి, ఈ స్థితి ఏంటి అని. అందుకే ఆయన గురించి చెప్పబడిన మాట నెహెమ్య గ్రంథంలో, నమ్మకమైన మనస్సు గలవాడు అబ్రహాము.
నీకు తెలిసిన మాట తొమ్మిది అధ్యాయం 6 నుంచి ప్రారంభం. నమ్మకమైన ఏ విషయంలో నమ్మకత్వం? మీరు ఏదైనా పట్టుకున్నారంటే, మీరు ఏదైనా ఒక మార్గంలో వెళుతున్నారంటే, దాని లోతెంతో తెలుసుకోవాలని ఆశ మీకుంటుంటే మీరు నెమ్మది నెమ్మదిగా దేవుని చేత ఆకర్షింపబడుతూ ఉంటారు. దాని లోతెంత, ఇది నిజమా కాదా, ఇది ఎంతవరకు యథార్థం, అది తెలుసుకునే స్వభావం ఎవరిలైతే ఉంటుందో వారు దేవుని చేత రేపబడుతుంటారు, ఆకర్షింపబడుతుంటారు. ఇప్పుడు మనమంతా ఇక్కడ కూర్చున్నాం, మనలో ప్రతి ఒక్కరికి ఇలాంటి జిజ్ఞాసే ఉందంటాను నేను, మీరేమంటారు? ఇలాంటి జిజ్ఞాసే ఉందా? అంటే మీరు ఏవైతే నమ్మారో, ఇదివరకు మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో, అది మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు అది కరెక్ట్ కాదనిపిస్తేనేనా ఈ మార్గంలోకి వచ్చారు? దేవుని గురించి చెబితే నమ్మరు ప్రేమిన వాళ్ళరా, తాము నమ్మేది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలుసుకుంటే దీంట్లో రాగలుగుతారు. అందుకే నేను చాలామందికి సువార్త చేసిన వాళ్ళు ఏమంటారంటే, నిజమేనండి, ఆ దేవుడు కూడా గొప్పవాడే, ఆయన కూడా దేవుడే, ఆయన కూడా ప్రార్థన చేసుకుంటాం మేము అంటారు. ఎందుకని? మరి ఇంకోటి ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నానంటే, దాని మీద లోతైన అనుభవం వరకు లేదు, లోతైన అనుభవం లేదు ప్రేమిన వాళ్ళారా. కానీ అబ్రహాము ఆ తెరహ కుటుంబంలో తెరహకు కూడా లేదు, మిగిలిన వారు ఎవరికి లేదు, అబ్రహాము మాత్రమే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు అంటే తెలుసు కదా నమ్మకత్వం. నమ్మకము అంటే అర్థం ఏంటంటే, తన్ను తాను మోసం చేసుకోలేని మనసు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోని ఏదైనా మీలో ఒకటి ఉంటే మనసు, అది నమ్మకం, అది ఒప్పుకోదు, మనస్సాక్షి ఒప్పుకోదు. ఇప్పుడు అలాంటి వారికి దేవుడు చేరువవుతుంటాడు. అబ్రహామును పిలిచి కనానుకు నడిపిస్తున్నాడు దేవుడు. కనానుకు తీసుకెళ్ళిన తర్వాత గొప్ప ఐశ్వర్యవంతుని చేసేస్తాడు, మనకు తెలిసిన విషయమే. అబ్రహాము పిల్లలు లేనివాడిగా ఉంటాడు, దేవుడు ఐశ్వర్యవంతుని చేస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తానంటాడు. ఈ ఆశీర్వాదం ఏంటి అబ్రహాంకి అర్థం కాదు, ఏంటి ఆశీర్వాదం, ఇంకేమి ఇస్తాను ఆయన, ఇప్పటికీ ఎక్కువ ఉంది, పిల్లలు లేరంటాడు. అప్పుడు అబ్రహాంతో దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడతాడు, అసలు అవసరం లేదు, మీరు ఏమన్నా అవసరం ఉందేమో నాతో చెప్తారు కానీ తర్వాత, నేను అవసరం లేదనుకుంటున్నాను. మరి అబ్రహాంకి ఏం కావాలి? సంతానం, పిల్లలు కావాలి. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? చూద్దాం, ఆదికాండం 15వ అధ్యాయము 13 నుంచి, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుదురు, ఆ జనముకు నేనే తీర్పు తీర్చుదురు, తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వస్తారు, నీవు క్షేమంగా నీ పితృలకు వెళ్ళిపోతావు, మంచి వృత్తాప్యమందు నువ్వు పాతి పెట్టబడతావు, అమూర్యుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారి ఇక్కడికి మరలా వస్తారు, నిశ్చయంగా ఈ విషయాలన్నీ నువ్వు తెలుసుకో. ఎందుకు చెప్పండి, ఈ సంతానం అక్కడికి వెళ్ళడం ఎందుకు, అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎందుకు, ఇక్కడ అమోరీలు ఎందుకు ఇంకా పాపం పూర్తి అవ్వకపోవటం, ఇవన్నీ ఎందుకు ఆయనకి? ఈయన కావాల్సిన సంతానం అంతే కదండి. పోనీ నేను మాట్లాడుతాను చెప్పండి, దేవుడు చెప్పిన ఈ సంగతులు ఏమైనా అబ్రహం చూశాడా? చూశాడా? చూడలేదు. అంటే భక్తి పురుల జీవితాల్లో ఏం జరుగుతున్నా సృష్టి నాశనమయ్యేంత వరకు ఉండే ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేశాడనమాట దేవుడు. అర్థమైందా మీకు? భూమి మీద బ్రతికే ప్రతి మనిషిని దృష్టిలో పెట్టుకుని భక్తి పురుల జీవితాల్లో ఆ సంఘటనలు జరిగించాడు. అబ్రహం అడగలేదు ఎందుకు వెళ్తారు ప్రభువా, ఏ ఇక్కడే ఉండొచ్చు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాలి, వీళ్ళెవరు అమోరీలు, వాళ్ళకి సంబంధం ఏంటి? నో ఆర్గ్యుమెంట్. దేవుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆయన అక్కడే ఉంటే, అబ్రహాముకు వారసులుగా అక్కడే ఉంటే, ఏమంటే వాళ్ళది సొంత దేశం అయిపోతుంది కనాను, కానీ ఆ కనానుకి పరాయి దేశం నుంచి రావాలని కోరుకుంటున్నాడు ఈయన, స్వాస్థ్యంగా ఇచ్చింది. ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు మన కోసం ఆలోచిద్దాం. మన ఉనికి పరలోకంలో ప్రారంభమైంది, అవునంటారా కాదంటారా? బాగా చెప్పాలి మీరు. దేవుడికి పిల్లలు కావాలి, అవునంటారా కాదంటారా? ఎక్కడ కావాలి? అందరూ ఒక
కొంతమంది అలా పరలోకంలో, అంతే కదండి. మరి పరలోకంలో పిల్లల్ని చేసుకోక ఈ లోకాన్ని చేసి ఈ లోకానికి పంపించడం ఎందుకు? అదే అడుగుతున్నాను ఇక్కడ కూడా. అబ్రహాంకు పిల్లలు కావాలి, కనాను దేశంలోనే ఉన్నాడు అబ్రహాం. ఎక్కడ అబ్రహాంకు పిల్లలు కావాలి? కనాను దేశంలోనే కావాలి. మళ్ళీ ఎందుకండి ఎక్కడికో ఐగుప్తు తీసుకెళ్ళటం? మిమ్మల్ని ఎందుకండి ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన? దేవునికి పిల్లలు కావాలంటే పరలోకంలో చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు? ప్రతి మానవ జీవితానికి అవసరమైన అనుభవ జ్ఞానాన్ని ఏదో దేవుడు నేర్పబోతున్నాడు అన్నమాట. ఈ అనుభవ జ్ఞానం లేనివాడు పరలోకానికి చేరలేడన్నమాట. ఈ అనుభవ జ్ఞానం లేనివాడు ఇక్కడ కణానికి రాలేడన్నమాట. ఇప్పుడు మనకి అనుభవ జ్ఞానం రాకపోతే మనం పరలోకం? అదనమాట ఆయన ఆలోచన. చూసారా, అబ్రహాము నుంచి ప్రారంభమైంది, ఇప్పటి మన జీవితాలు కూడా అర్థం పడుతుంది. ఇంకా ఈ సంతానం ఎక్కడికి వెళ్తారట? ఎన్నో తరం అండి అబ్రహాంకి? 4వ తరం. అంటే కొడుకు, కొడుకు కొడుకు, కొడుకు కొడుకులు, 4 తరాలా? అసలు కొడుకు అన్నోడు ఉన్నాడండి అప్పటికి ఆయనకి? తట్టుకోలేం ప్రియమైన వాళ్ళ దేవుని వాగ్దానాలు మనం. నిజమండి, నిజం. ముసలైపోయి కొడుకు లేకుండా ఆయన ఉంటే నీ కొడుకు కాదు, నీ కొడుకు కొడుకు కాదు, నీ కొడుకు కొడుకు కొడుకులు వాళ్ళు అప్పుడు అన్నాడు ఆయన. మీరంటారా అసలు? ఏంటి ప్రభు నాకు నలుసలేదు, వాళ్ళ బ్రతుకులు ఎప్పుడో తెలుసు అంటున్నావు, ఏంటివండి? దేవుని ఆలోచన అంత అమోఘమైంది, అంత గొప్పది, అంత దూరదృష్టితో ఉన్నది. ప్రేమిన వాళ్ళరా, బాగా గమనించాలి. మనం నమ్మిన దేవుడిని నా దేవుణ్ణి నమ్మాం, మీకు అర్థమైందా? మరి అలాంటి ఆయనతో పెట్టుకుంటే అబ్రహాంకి ఏం అర్థం కాలేదు మన బ్రతుకులు ఏంటి? జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, తొందర పడిపోకూడదు. నమ్మేమండి ఏమనండి, ఏంటో అర్థం కాదు, నేను నమ్ముతారు ఆలు వదిలేస్తారు. నో, ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఆయనే కష్టాల్లోకి నడతాడు, ఆయనే మన కష్టాలను తీరుస్తాడు. ఏదైనా జరిగించేది ఆయనకి తెలియకుండా ఏది జరగదు. బాగా ఆలోచించాలి. అబ్రహాము పిల్లల్ని ఎందుకో ఆయన ఐగుప్తుకు పంపిస్తానంటున్నాడు. పంపించాడా? పంపించాడు. ఐగుప్తుకు వెళ్ళిపోతారు వీళ్ళు. చూద్దామండి, ఇదే ఆదికాండం 46వ అధ్యాయం. ఆదికాండం 46వ అధ్యాయము 26-27. యాకోబు కోడండ్రను వినాయించి, అంటే వాళ్ళు లెక్క పెట్టకుండా లెక్క పెడితే అతని గర్భవాసం, యాకోబు గర్భవాసంలో పుట్టిన పుట్టి యాకోబుతో ఐగుప్తులకు వచ్చిన వారందరూ ఎంతమంది అండి? యాకోబు గారితో పాటు ఎంతమంది వచ్చారు? ఎక్కడికి? అబ్రహాంతో చెప్పాడు కదా ఆయన, అక్కడికి ఐగుప్తుకి. అంటే అబ్రహాంతో కలిసి ఎంతమంది? 67. అక్కడ ఒకరు ఉన్నారు, ఎవరో చెప్పండి. ఆయనకు 2 పిల్లలు ఉన్నారు. మొత్తం ఎంతమంది అండి? యాకోబు కాకుండా 66, యాకోబుతో 67, యోసేపు 68, 2 పిల్లలు. కోడలు లెక్కేయకండి, లిస్ట్ పెరిగిపోతుంది. మొత్తం ఎంతమంది అండి? 70 మంది అట. చూడండి, ఐగుప్తులు అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు, ఐగుప్తునికి వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. ఎంతమంది వెళ్ళారండి ఐగుప్తుకి? అదే గారు వచ్చారు భోజనం పెట్టలేం. చూడండి, చేశారండి. రెండు ఎలా వచ్చాయండి ఇక్కడ సీటు కాలేదు. ఈ 70 మంది అక్కడికి వెళ్ళారండి ఐగుప్తుకి. వాళ్ళు గోషెను ప్రాంతంలో ఉంటారు. ఎందుకని 70 మంది కనుక గోషెను ప్రాంతాన్ని తీసుకుంటారు. 28వ వచనం, అతను గోషెను కుత్రావు చూపుతున్నాడు తండ్రికి. ఎవరు? యోసేపు. తర్వాత ఫరోతో యోసేపు చెప్తాడు గోషెన్లో వారు ఉన్నారని. 47వ అధ్యాయం 1వ వచనం, నేను చెప్పేస్తాను మీరు చదవద్దు. తర్వాత 6వ వచనంలో వారు గోషెను దేశంలో నివసింపవచ్చని ఫరో చెప్తాడు. గోషెను విరున్న దేశం గోషెను. సరిపోతారు, ఎందుకంటే 70 మంది భార్యలు. ఆ ఐగుప్తులో చిన్న దేశం, అది చిన్న పార్ట్, చిన్న ప్రాంతం గోషెన్ ఇచ్చారు. తర్వాత కాలం గతించిన తర్వాత యాకూబు చనిపోతాడు, యోసేపు కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు యోసేపు గారు తన యొద్దకు తన సంతానాన్ని పిలుస్తాడు.
చూద్దామండి ఆ సందర్భం. 50 అధ్యాయం ఆదికాండం, ఆదికాండం 50:22. అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిది. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిం యొక్క 3వ తరం పిల్లలను చూచెను. మరియు మనస్సే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడి, అంటే మనవల్ని ఎత్తేసుకుంటున్నాడు ఈయనప్పుడే. యోసేపు గారు ఈయనే మనవల్ని ఎత్తుకుంటున్నాడంటే మరి వీళ్ళ అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అంటే వృద్ధి చెందుతున్నారు చూడండి వీళ్ళు. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవాలని చెప్పాను. మరి యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చునని చెప్పాడండి. చూసారా, నిశ్చయముగా ఆయన చూడడానికి వస్తాడు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు అని ఒక భరోసా ఇచ్చాడు యోసేపు గారు. యోసేపు గారి మాట వినబడినంత కాలం మహారాజు భోగం జరిగింది వీళ్ళకి. వీళ్ళకి క్రమేణా వృద్ధి చెందడం మొదలుపెట్టారు. నిర్గమకాండం 1:6 దానిపై మాట కూడా చూద్దాం. యాకోబు గర్భమును పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయారు. ఇస్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిది. వారున్న ప్రదేశం వారితో నిండిపోయిందట, నిండిపోయిందని ప్రాంతం. మరి ఆ ప్రాంతం నిండిపోతే ఏం చేయాలి? ఇక పక్క ప్రాంతాలు ఏమన్నా యాడ్ చేయాలి వీళ్ళకి. చాలా మంది అయిపోయారు. ఎంతమంది అయిపోయారు? వీళ్ళు బయలుదేరే సమయానికి వీళ్ళందరూ ప్రాంతానికి వస్తారు. అది కూడా వీళ్ళకి ఇవ్వబడిన ప్రాంతమే, దాని పేరు రామశేషు. అక్కడి నుంచి ప్రయాణం కడతారు వీళ్ళు. అప్పటికి ఎంతమంది ఉన్నారో చూద్దామండి. నిర్గమకాండం 12:37 అప్పుడు ఇస్రాయేలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాల్బలము 600,000 వీరులు, అంటే 20 సంవత్సరాలు మొదలుకుని వృద్ధాప్యంలో లేక యవ్వనంగా ఉన్న వారు లెక్కేస్తే 600,000. ఎంతమంది నుంచి వచ్చారండి వాళ్ళు? 70 మంది. ఆ 70 మంది ఎవరి నుంచి వచ్చారు? యాకోబు అక్కడి నుండి, యాకోబు ఇస్సాకు నుండి, ఇస్సాకు అబ్రహాం నుండి. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడిన మాటకి ప్రతిఫలం చూడండి ఎలా ఉందో. బయలుదేరిన వీరులు, యవ్వనస్తులు, కత్తి పట్టుకోగలిగిన వారు 600,000. మరి భార్యలు లెక్క పెట్టలేదు, పిల్లలు లెక్క పెట్టలేదు. అలా లెక్క పెడితే కనీసం ఒక 25-30 లక్షల మంది ఉంటారండి వాళ్ళు. ఎంత నుంచి ఎంత సంతానం అయ్యారండి వాళ్ళు? ఇప్పుడు గోషెను ప్రాంతం సరిపోతుందా? అది నా ప్రశ్న. సరిపోదు. సరిపోక వీరు ఐగుప్తులో 5 ప్రాంతాల్లో నివాసం మొదలు పెడతారండి. 5 ప్రాంతాల్లో అంటే చూసారా, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ 5 ప్రాంతాల్లో నివాసం చేస్తారు. దేవుడు ఆదాము అవ్వను చేసినప్పుడు కూడా, మీరు భూమిని నిండించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి అంటాడు, ఫలించమంటాడు. ఈ ప్రజలను ఐగుప్తు తీసుకెళ్ళి వీళ్ళకి ఐగుప్తునిస్తాడా పోని? ఇవ్వడట. వీళ్ళకి ఏం ఇవ్వాలనుకుంటున్నాడు? కనాను. మళ్ళీ ఐగుప్తులు ఎందుకు డెవలప్ చేస్తున్నాడు? ఇక్కడే డెవలప్ చేయొచ్చు కదా. సరే, మనకి ఏం ఇవ్వడానికి ఇక్కడ పుట్టించాడు? పరలోకం. మనకు పిల్ల పీసు ఎందుకు? ఎందుకు చెప్పండి, ఎందుకు ఇస్తున్నాడు ఇక్కడ ఆయన? పరలోకానికి మన వాళ్ళందరితో పాటు వెళ్ళాలని. ఈ విషయం ఏమైనా గ్రహించుకుంటున్నాం మనం? వన్ మెన్ ఆర్మీ, వన్ అండ్ ఓన్లీ ఇలా మాట్లాడుకుంటాం మనం. మా ఇంట్లో ఎవరు? నేను ఒక్కదాన్నే. ఒక్కదాన్ని వచ్చి పిల్లలు ఎందుకు ఇచ్చినట్టు? బాగా మనం ఆలోచించాలి. దేవుని ఉద్దేశం ఏదో ఉంది. ఎందుకు ఇక్కడ సంతానాభివృద్ధి చేస్తున్నాడు? ఎందుకు మనందరినీ ఇక్కడ అభివృద్ధి పరుస్తున్నాడు ఆయన? ఆయన ఆశ ఏదో ఉంది, ఆయన కోరిక ఏదో ఉంది. అబ్రహాం ఒక్కడే కావాలనుకుంటే పిల్లలు ఎందుకు ఇవ్వాలి ఆయన? ఈ పిల్లల్ని ఐగుప్తుకి ఎందుకు పంపాలి? ఐగుప్తు నుంచి కనానికి ఎందుకు నడిపించాలి? ఈ కనానికి ఏమైనా వీళ్ళు రాగలరా? వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదు కాదు. పిల్లలు వృద్ధి చెందరట, బాగా వృద్ధి చెందుతుంటే అక్కడ రాజు ఊరుకుంటాడా? ఏం చేశాడు? నిర్గమకాండం 1:8 అప్పుడు యోసేపుని ఎరగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను,
ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది, వారు విస్తరింపకున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదము, రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అన్నారు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టేటకు వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరోకును ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేసే ఫీతోం రామశేషన్ పట్టణాలను గడుతున్నారు. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. శ్రమ పెడితే ప్రబలిరా, శ్రమ పెట్టకపోతే ప్రబలిరా? మీకు శ్రమ ఏమైనా ఉందా? ఎవరి నుంచైనా కంగ్రాట్స్, మీరు ఎదగరు. నిజమండి, ఎదగరు. మీకు తెలియదేమో, బైబిల్ చెప్తుంది మీకు శ్రమ ఉండాలి. భక్తి జీవితాన్ని బట్టి మిమ్మల్ని ఎన్నో మాటలు అనేవారు మీకు ఉండాలి, అప్పుడే మీరు ఉన్నతమైన స్థితికి చేరతారు. నిజమండి. కాబట్టి క్రిస్టియన్స్ కాలనీ తెలుసా మీకు ఎలా ఉంటుందో? ఎప్పుడు భక్తి ఉండదు, ఎప్పుడు. ఎందుకంటే అంత మా కాలనీలు అందరూ ప్రార్థన చేస్తారు అంటారు, ఎవరికి భక్తి ఉండదు. మనల్ని తీసుకెళ్ళి హైందుల మధ్యలో పడేసారనుకోండి, ఆ రణగణ ధ్వని వినలేక వాళ్ళకంటే ముందులేసి మొర పెడతాం, మొదలు పెడతాం. భక్తి ఎలా వచ్చింది ఇప్పుడు? అంతేనండి, ఒకరిని చూసి ఒకరు భక్తిలో ఉన్నవారు పాడైపోవడం తప్ప, దేవునికి వ్యతిరేకమైన ప్రాంతంలోనో లేకపోతే శ్రమలు వచ్చే ప్రాంతంలోనో మనం ఉన్నామంటే నిప్పు కణంలో మండుతుంటామండి. ఎప్పుడు కూడా రెప్పేస్తే చస్తామేమని భయం. అమ్మో అలా వండకూడదు. నాకు మొదట్లో చాలా బాధ వేసిందండి, ఎవరో లేరు ఇక్కడ, ఏంటి పోరాటం, పోరాడలేకపోతున్నాం అనిపించేది అన్నమాట. దేవుడు చాలా ఆదరించాడు. అలా ఉందగనకే ప్రాంతం నువ్వు ఇలా ఉన్నావు. ఎక్కువ సమయం నా రోజులో దేవునితోనే గడుపుతుంటాను నేను. లేదనుకోండి మనకి ఏముంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, బైబిల్ చదివే పని లేదు, ప్రార్థన చేసే పని లేదు. ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ మనల్ని ఎందుకు ఉంచుతాడంటే మనల్ని ఆయన దగ్గర చేసుకుంటూ ఉంటాడు. బాగా ఆలోచించాలి. వీళ్ళు ఎక్కువకూడదు, దేవుడు ఏం చేస్తున్నాడు? ఎక్కువ చేస్తున్నాడు, ఎక్కువ చేస్తున్నాడు, ఎక్కువ చేస్తున్నాడు. భలే ఉంటుందండి. నిన్న ఇది బాగా అర్థమైన తర్వాత అణచివేత గురైతే బాగుండు మా సంఘం అనుకుంటున్నాను నేను. నిజమండి, మీరు అణచివేత గురవుతుంటే మీరేం చేస్తున్నారు? దేవుడు తెలియకుండా కష్టమ్మకు వచ్చింది అన్నట్టుగా ఇంకెవరితోనూ చెప్పుకుందాం అనుకుంటున్నారు మీరు. లేదు, దేవుడు తెలిసే ఆయనే పెట్టాడు మనకి. ఎందుకంటే తొక్కు తొక్కుతే పైకి లెగుతామని నొక్కుతున్నాడు ఆయన, అప్పగిస్తున్నాడు ఆయన. నిజమండి, ఈరోజు నేను ఈ మాటలు నేర్చుకోవడానికి అండి 20 సంవత్సరాల వయసులో నుంచి నేను దేవుళ్ళలోకి రావడానికి కారణం ఏంటంటే నా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు పట్టుకున్నాను. ఎలా ఉంటుంది అప్పుడు చెప్పండి? కష్టంగా ఉంటుంది లేకపోయాను నేను. అదే వాళ్ళు కూడా క్రైస్తవులు అయ్యుండి ముందుగా ఇలా ఉన్నావు కదా, అంత కాదులే ఇలా చెయ్యంటే చావలేని సేవకుండా అయిపోతుంది నేను, చావలేని సేవకుండా అయిపోతాను. శ్రమలు ఎప్పుడైతే ప్రారంభమైందో దేవుడు గట్టిగా పట్టుకుంటాడు. మనకు బాధ వస్తే ఆయనతో చెప్పుకుంటాం. బాగుంటుంది ప్రియమైన వాళ్ళరా, వీళ్ళని అన్ని చేసే కొద్దీ ప్రబలిపోతున్నారట, అన్ని చేసే కొద్దీ ఎక్కువ అవుతున్నారట. ఎక్కువ అవ్వాలంటే ఏం చెయ్యాలి ప్రశ్న, మీరు సమాధానం చెప్పండి. అణచివేయబడాలి. అవకాశం వల్ల వద్దా? వద్దండి, అక్కడ వాళ్ళు మంచోళ్ళు కాదు అంటుంటాం మనం. ఇంకేంటి అణచిపేత, మీ బ్రతుకులు అంతే రాత. రిస్క్ చేయాలి, దేవుడు మనతో ఉంటాడు. ప్రమాదంలో ఉన్నవాడితో పరమాత్ముడు ఉంటాడు. ప్రమాదం లేనివాడితో, పని లేనివాడితో ఆయన ఎందుకు ఉంటాడు? ఉండడు ఆయన. మనం తప్పుగా ఆలోచిస్తున్నాం. ఐగుప్తు దేశం కాని దేశంలోనికి వెళ్ళి ప్రబలుతున్న వీరిని చూసి కక్ష పెంచుకుని వీరు అణిచేయడానికి చూస్తుంటే ప్రబలిపోతుంది ఈ జనాంగం. ఇంకా 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 ప్రబలిపోతుంది జనాంగం. వృద్ధి చేస్తున్నాడు దేవుడు. వీళ్ళు ఐగుప్తు దేశంలో 5 ముఖ్య పట్టణాల్లో వ్యాపించేశారండి. 5 చాలా బలమైన జనాంగంగా మారిపోతున్నారు. ఎంత అని చేసినా సరే బలంగా ఉన్నారు వీళ్ళు. చివరికి ఫరో రాజు ఎవడు పురిట్లోనే చంపేమంటాడు. తెలుసు కదా మనకు, మగపిల్లందరినీ చంపేస్తారు. అయినా ఏమన్నా వాళ్ళు తగ్గిపోయారా సంఖ్య? దేవుడు తోడుగా ఉంటాడు. హతులైన తన వారిని బట్టి ప్రతిదండన చేయి దేవుడిని ఒక అద్భుతమైన టైటిల్తో అనుకుంటున్నాం ఈ నెలలో చేద్దామని.
దాంట్లో ఈ సందర్భం కూడా వస్తుందండి. చాలా నా హృదయాన్ని ఆ మాట ఆ టైటిల్ ఎన్నో సంగతులతో దేవుడిని రేపుతున్నాడు. ఈ సంగతులన్నీ అర్జెంటుగా నా క్రైస్తవ స్నేహితులతో నా బిడ్డలతో పంచుకోవాలి, నా సోదరులతో పంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడే విధానాన్ని చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది ప్రేమిన వల్ల. ఆ పాఠ్యాంశం విన్న తర్వాత క్రైస్తవుడిగా బ్రతుకుతున్నందుకు గర్వపడాలి ప్రేమిన వల్ల. అలాంటి గొప్ప అంశం ఇది. దేవుని కృపను బట్టి ఈ నెలలోనే ఎక్కడైనా పెడదాం ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు చేసే సహాయం దేన్ని కూడా ఊరుకోడని రివెంజ్ తెచ్చుకుంటున్నాడు ఆయన. ప్రతిదీ కూడా తన ప్రజలని ఏ విషయంలో అణగదొక్కుతారో ఆ విషయంలో రివెంజ్ తెచ్చుకుంటున్నాడు ఆయన. మీరు క్షమించొచ్చేమో, మీ జోలికి వస్తే ఆయన క్షమించట్లేదు, అది అసలు విషయం. మీరు మనల్ని క్షమించమంటున్నాడు. తండ్రి అంటాడు ఏంట్రా ఏడుస్తున్నావు, మా ఫ్రెండ్ కొట్టేశాడు నాన్న. ఆ ఫోన్లే ఫ్రెండే కదా, ఆడుకోండి అంటాడు. బయట ఎక్కడన్నాడు కనబడితే పని చెప్తాడు నాన్న. అవునా కదా, ఎరా ఏంటి మా ఊడిమ చేసేవంటే అంటే ఇంకొకసారి చేసేవంటే మామూలుగా ఉండదు అంటాడు. వీడు అప్పటి నుంచి వీడు జోలికి వెళ్ళడం మా ఇతడికి తెలియదు ఆ విషయం. ఏమని వార్నింగ్ అక్కడి నుంచి వచ్చిందని అలా ఆలోచిస్తే దేవుడు చాలా గొప్పగాను మన చెయ్యి పట్టుకుని విడిచిపెట్టిన వాడు కనుక కనపడద్దు. ఆయన ప్రేమ నేను మాటలో చెప్పలేనండి, హృదయాన్ని పగలగొట్టి చెప్పాలి. మీకు అనుభవిస్తే అర్థమవుతుందండి ఆయన ప్రేమ. ఈ ప్రజలండి, ఈ ప్రజల్ని ఎలా కాపాడుకుంటున్నాడో తెలుసా అండి? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎంతగా శ్రమ పెట్టినా కాపాడుకుంటూ వస్తున్నాడండి, కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన నమ్మితే చాలండి మన బ్రతుకులు ధన్యం. ఆయన కాపాడుకుంటాడు, వాగ్దానం ఇచ్చింది ఆయన, నెరవేర్చేది ఆయన, మందే ఉందండి. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా బ్రతికితే చాలంతే. వీరి కోసం మోషేనే పుట్టిస్తాడు. ఏంటి పిల్లలు చచ్చిపోయే కాలంలో మోషే పుట్టాడట, ఏమన్నా చెప్పుకుంటే ఏమన్నా బాగుందండి? అలాగే పుట్టిస్తాడు ఆయన. చంపేస్తారా? చంపేయండి, అయితే పుట్టిస్తానంటాడు ఆయన. ఆ పుట్టినోడిని ఎవరు పెంచుకుంటారు? మళ్ళా రాజుగారే, కోట రాణిగారు పెంచుకుంటారు కూతురు. సురక్షితంగా పెరిగి పెద్దడు అవుతాడు. ఏంటండి ఆయన ప్రణాళికలు? తెలుగు డైరెక్టర్కి ఎవరు బైబిల్ చదవరు కాబట్టి సరిపోయిందని లేకపోతే సినిమా తీశారు. రాజుగారి కోటలోనే దేవుని వారసు మనం పెట్టుకుంటాం, వాళ్ళు వేరేది పెట్టుకుంటారులే. ఆ ప్రజలను విడిపించడానికి రక్షకుడిగా వస్తాడు ఈయన. మోషే ఫరోతో మాట్లాడతాడు, దేవుడు తన ప్రజలను తనను ఆరాధించడానికి తనకు ఉత్సవం చేయడానికి రమ్మంటున్నాడు. ఆ డైలాగ్ వినగానే మతిపోద్దండి అతనికి, ఫరోకి. 430 సంవత్సరాలు కఠిన బానిసత్వం చేసి ఇప్పుడు వీరి దేవుడు వీరిని రమ్మంటున్నాడని చెప్తున్నారే, ఎవడా యెహోవా అంటాడండి. ఎవడు అంటాడండి అంతే. ఎవడో ఇక మోషే గారు చెప్పరు, ఆయనే చెప్పుకుంటాడు. ఎవరు ఎవరైనా మాట అంటే బాగుండు అనుకుంటుంటాను నేను, ఎందుకంటే నేను చెప్పక్కర్లేదు, దాని సరే చెప్పుకుంటూ ఉంటాడు. ఎవరిని పట్టుకునేవరన్నవరు నువ్వు అంటాడు ఆయన. ఐగుప్తు ప్రజలకు చుక్కలు చూపిస్తాడు, శ్రమలతో వారిని నరకయాతన పెట్టేస్తాడు. చివరికి తొలుచూలు పిల్లలను పోగొట్టుకుంటారు. అప్పుడు ఈ ప్రజలను పంపిస్తారు. పంపించడానికి గాను వీరు ముందు వీరి జీవితం ఎలా ఉందో ఆలోచించాలి. అది మనం ఏమనుకుంటామండి, చాలా గొప్ప వాళ్ళు అనుకుంటాం మనం. నేను సొలొమోను గారి కోసం ధ్యానం చేసేటప్పుడు ప్రియమైన వాళ్ళారా, సొలొమోను గారు ఓ తమ్ముడు అడిగాడు నన్ను ప్రశ్న, అనే సొలొమోను గారు పరదేశంలో ఉంటారంటావా అన్నాడు. మీరు చెప్పండి, ఉంటారంటారా అండి? ఉంటారు. ఎందుకంటే మరణానికి ముందైన పండు ముసలి వయసులో రాసింది ప్రసంగి గ్రంథం. ఇదొకటి నేను ఎరుగుతును, దేవుని కట్టడలను విధిగా పాటించాలి. మానవ కోటికి ఇదే విధి అంటాడు ఆయన. కానీ ఆయన జీవితంలో ఎలా ఉంటుందో తెలిసిన అన్నీ అనుభవించేస్తాడు ఆయన. దేని రుచి ఏంటో, దేని జీవితం ఎలా ఉంటుందో, మంచి ఏంటో చెడేంటో మొత్తం పరిచేస్తాడు ఆయన. దేవుడు దానికి అతనికి అనుమతించేశాడు. జ్ఞానవంతుడు కదా. అప్పుడు అనిపించింది నాకు, ఓహో చెడు మంచి కూడా సవిచూచాడనమాట ఈయన. దేవుడు అవకాశం ఇచ్చాడనమాట సొలొమోనుకి. మరి చెడును విడిచి మంచిలోకి రాగలిగాడా లేదా? రాగలిగాడు. అంటే తాను కోరుకుంటున్న జనాంగానికి చెడంటే ఏంటో కూడా తెలుపుతాడనమాట దేవుడు. మీరు నమ్ముతున్నారా? నమ్మనోళ్ళు చేతులు ఎత్తున్నాము సార్. నమ్మలేదా మీరు? బాగా వినండి, చెడంటే ఏంటో తెలియకుండానే మీరు దేవుడిలోకి వచ్చారా? అది నా ప్రశ్న.
గుడ్. దేవుడు కూడా అదే ఆలోచిస్తున్నారు. దేవుడు కూడా అలాంటి అవకాశం ఇచ్చాడు ఎవరికి? ఇస్రాయేలీలకి. అంటే మీరు ఐగుప్తులో ఉండగానే చెప్పండి పాడవుతూ వచ్చారు, పాడవుతూ వచ్చారు ప్రేమైన వారలారా. అలా పాడైన వారినే ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఐగుప్తులో నీతిమంతులుగా బతికేశారనుకోండి, మనం ఏమనుకుంటాం ఇప్పుడు, ఇస్రాయేళ్ళు కాబట్టి అండి, నీతిమంతులు కాబట్టి అండి, వాళ్ళండి అక్కడి నుంచి అండి అని నడిపించుకున్నాడండి. నేను పాడైపోయిన నన్నేమైనా కాపాడతాడండి? నో, వారి జీవితాలు కూడా పాడైనవి. అందుకోసం దేవుడు చెప్తున్న ఈ మాటలు మనం ఆలోచించేస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. ఇప్పటి కాలంలో ఈ పాపిష్టి లోకంలో ఉన్న మన బ్రతుకులను ఏ విధంగా ఉద్ధరిస్తానంటున్నాడో, ఉన్నతంగా నడిపిస్తానంటున్నాడో వారి జీవితాన్ని సాదృశ్యంగా చూపిస్తున్నాడు ఆయన మనకి. చూద్దామండి యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం. పదిహేను చూద్దాం ప్రేమిన వరలారా, బాగా అధ్యయనం చేద్దాం. యూదా దేశము ఐగుప్తునకు భయంకరమగును. యూదా దేశం ఐగుప్తుకి ఎలా అవుతుందండి? ఎప్పుడు? దేవుడు కలగజేసుకున్నప్పుడు, తన ప్రజలను ఆయన కోరుకుంటున్నప్పుడు. భయభ్రాంతులకు గురైపోయారు ఐగుప్తు ప్రజలు. తమకు విరోధంగా సైన్యములు కతిపెతే యెహోవా ఉద్దేశించిన దాన్ని బట్టి ఒకడు ప్రస్తాపించిన ఎడల వణికిపోతారు. దేవుడి గురించి చెప్తే చాలండి, ఏమైపోతారండి వాళ్ళు? వణికిపోతారట. అంత భయంకరంగా వారికి తన ఉనికిని చాటాడు దేవుడు. ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారము. యెహోవా ఏ వారం? వారం ఆయన చెందినోళ్ళం, ప్రతిదినం ఆయన చెందినోళ్ళం. మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో 5. గోషెను నుంచి అక్కడికి ఎంతవరకు పాకిందండి సంఖ్య? 5. వాటిలో ఒకటి చూడండి, మన టైటిల్ వచ్చేసింది. ఇప్పటిదాకా చెప్పినంత ఏంటండి అంటారేంటి మరి? ఇప్పుడు వచ్చింది మన టైటిల్, నాశన పురము. 5లో ఒకటి ఏంటండి? నాశన పురము. ఈ 5 ఎవరివి? యూదా జనాంగానివి, అంటే అబ్రహాం సంతానమే. అబ్రహాం సంతానానివి. ఐగుప్తు పాడైపోయింది, ఐగుప్తు ఈ లోకం ఒకటి. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే నాశనపురంలో కాపురం ఉన్నారట అండి. వీళ్ళ నాశనపురంలో కాపురం ఉన్నారట. మనం ఎక్కడున్నాం? జాగ్రత్తగా ఉండాలి కదండి. ఆ దినం ఐగుప్తు దేశం మధ్యను, నాశనపురం అంటే కింద పుట్టినోట్లో ఇచ్చేటండి పేరు అదనమాట అండి, దానికి చెందిందని. ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దున యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభము ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపత్యకు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపత్యకు యెహోవాకు సూచనగా సాక్షార్థముగా ఉండును. ఏంటది? ప్రతిష్ఠితమైన ఒక స్తంభము. కొత్త నిబంధన ప్రకారం స్తంభం ఏంటి చెప్పండి? చెప్పలేరా? చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము 15వ వచనం. నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలన ఈ సంగతులు నీకు వ్రాయించున్నాను. ఆ సంఘము అంటే స్తంభము అంటే ఏంటన్నమాట? సంఘము. సంఘము అంటే దేవుని జనాంగము, దేవుడు కోరుకున్న ప్రజలు, దేవుడు కోరుకున్న జనులు. ఈ జనుల మధ్య ఏముంటుందట? ఒక పట్టణం చెడు ఉంటుందట. ఈ దేవుని ప్రజలు నివసించే పట్టణాల్లో ఒక పట్టణం ఎలా ఉంటుందట? దేనికి? మిగతా అందరిని చెడపడానికి. ఉందా లేదండి? మొత్తం 4 పట్టణాలు మారిపో ఒక పట్టణం బాగున్నట్టుంది ఇప్పుడు. ఎందుకంటే దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారో అక్క
అక్కడే చిచ్చు మొదలవుతుంది మరలా వాళ్ళని ఆ ఉచ్చులోనికి లాగడానికి మొదలవుతుంది. అది ఏ విధంగానో ప్రారంభమవుతుంది. మీకు విషయం చెప్పమంటారా? నాకిద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, ఒకడు కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు నా కళ్ళ ముందు, ఎప్పుడో చంపేస్తాడు నన్ను. ఇంకొకడు ఉన్నాడు నా వెనకాలే ఉంటాడు కత్తి పట్టుకోడు, కానీ ఎప్పుడు పొడిచిన వెనకాల నుంచి పొడుతాడు. ఎవడు ఎవడు ప్రమాదం అంటారు నాకు? ముందున్నాడు, ముందున్నదే అన్ని జనాంగం, వెనకున్నదే మన సోదరులు. నిజమండి. ఇప్పుడు నాశనపురం ఎక్కడుందండి? ఈ ఐదు పట్టణాల్లో ఒకటి అదేనట నాశనపురము. ఈ క్రమేపీ ఘోషణ ఒకటి ఐదు అయితే మరి నాశనపురం ఒకటి ఐదు అవ్వా చెప్పండి. క్రమేపి అంటు వ్యాధులు అంటుకుంటూ మొత్తం ఇస్రాయేల్ జనాంగానికి అందరికీ అంటుకుపోదా? దేవుని జనాంగం ఏమైపోతారు ఇప్పుడు చెప్పండి? అదేనండి, ఇప్పటికి కూడా అదే జరుగుతుంది, ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. సంఘంలో ఒక్కరు వచ్చింది అనుకోండి వైరస్, మెల్లమెల్లగా అందరికి అంటుకుంటూ ఉంటాం. 2 సంవత్సరాలు గడిచిగొలుతానండి, పాస్టర్లు భయపడాలండి మా విశ్వాసులకి. మీరు మంచోళ్ళండి, కానీ తర్వాత ఎలా ఉంటారో తెలియదు. నిజమండి, ఏమయ్యా అమ్మ ఏమనుకుంటుందో ఏమో. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అమ్మ ఉపవాస ప్రార్థనలో అసలు ఈ టైం ఏంటో తెలుసా? ఇటు ఇప్పుడు పెట్టేస్తే అలా మరి ఓ మాట నన్ను అడగొద్దా అని వాళ్ళు కూడా ఉంటారండి సంఘాల్లోనే. ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూడండి, ఇది మరలా ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూడండి. మనం గుడ్డుగా వెళ్ళిపోతున్నామండి. ఖచ్చితంగా సంఘంలో మరలా నాశన పాత్రుడి పర్యవేక్షణ ప్రత్యక్షత ఉందన్నమాట. ఇక్కడ నాశన పురముగా మారుతుందట. పురం అంటే మళ్ళీ ఎక్కువ మంది కదండి, ఎక్కువ మంది తయారవుతారు. నాకు 2 భారాలు ఉంటాయండి. ఒకటి, బయట ఉన్న ప్రజలు సంఘంలోనికి రావాలి. 2, సంఘంలో చీడ పట్టకూడదు. చీరకు చీడ పట్టకూడదు. బయట వాళ్ళు ఎవరు దాన్ని కోసేసుకోకూడదు. బయట కోళ్ళు వేసేసుకోకుండా కోసేసుకోకుండా కంచేద్దాం, మరి లోపల చీడ పడితే ఏమేద్దాం? అప్పుడు పాడైపోద్ది రైతుకి, అంతే కదండి. ఈ ప్రమాదం కూడా ఉంది అని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో దేవుని జనాంగం, మనం వెళ్ళే టైంకి మనలోనే చెడు మొలకెత్తి అనేక మందిని దహిస్తుందట. మనం బయట వారిని బట్టి బాధపడాల్సింది ఏమీ లేదు ప్రియమైన వాళ్ళరా. అసలు బయట వాళ్ళు బాధపడతారండి, మనం బాధపడతామా యేసుక్రీస్తు వచ్చి తీసుకెళ్ళిపోతుంటే? మీరు రొమ్ము కొట్టుకుంటారా వాళ్ళు కొట్టుకుంటారా? ఎందుకు? అది వాళ్ళ పరిస్థితి. మనం వెళ్ళిపోతుంటే ఏసైతోటి అయ్యో మేమన్నా నమ్మేం కదనుకుంటారండి. మనకు బాధ లేదు వాళ్ళతోటి. ప్రమాదం అంతా లోనే ఉంది, ఇంట్లోనే ఉంది. మనం బయట ఉందనుకుంటుంటాం, బయటే ఉండదు. బయట యుద్ధం ఉంటుందండి. మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తూ అనేక హృదయాలను గెలుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన మనం కరెక్ట్గా ఉండాలి. మనకు మనతో మాట్లాడుతున్నారని చూద్దారండి. ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యన యెహోవాకు ఒక బలిపీఠము ప్రక్షాళన జరిగించేది. బలిపీఠం అంటే పాపాన్ని నివారించేది, పవిత్రతను ఆపాదించేది బలిపీఠం. ప్రేమిన వరలారు, దాని సరిహద్దు మధ్య యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభము, సంఘము, సమాజము ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనగా సాక్షార్థంగా ఉంటుంది. బాధకులను గూర్చి వారి యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపుతున్నాడు. బాధకులను గురించి ఒకవేళ మనల్ని పాడు చేసే ప్రయత్నాల్లో ఉండి మనం గమనించుకుని మొరపెట్టిన, మనల్ని బాధించే వారిని బట్టి మనం మొరపెట్టినప్పుడు మనకు ఒక రక్షకుని పంపుతున్నాడట. అతడు వారిని విమోచించును. ఐగుప్తులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడి పరుచుకును. ఆ దినమున ఐగుప్తులు యెహోవాను తెలుసుకుందురు. వారు బలి నైవేద్యమును అర్పించాలని సేవించదురు, యెహోవాకు మొక్కుకొనుదురు. తాము చేసుకున్న మొక్కుబడులను చెల్లిస్తారు. అంటే ఏం లేదండి, ఏమంటున్నాడంటే మీకు అర్థం కావడానికి, అక్కడ కొంచెం ప్రమాదం ఏర్పడుతుంది వారి మధ్య.
ఎందుకంటే నేను వారిని కాపాడ్డానికట. అంటే బైబిల్లో మాట ఉందండి, గాయం చేసేదాయనే గాయం కట్టాలంటే ఏం చేయాలమ్మా అని చెప్పండి. గాయం కట్టాలంటే ఏం చేయాలి? గాయం చేయాలా? గాయం చేయాలంటుంది సౌమ్య. మరి గాయం కట్టే ఉద్దేశం ఉన్నప్పుడు చేయటం ఎందుకు? కేసులు తక్కువగానే డాక్టర్ గారికి బాగా ఆలోచించండి. ఆయన ఎందుకో మన జీవితాల్లో దేనినో అంగీకరిస్తున్నాడు. మనం ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాం. ఆయన నాశనపురము అక్కడ కలగడాన్ని చెబుతున్నాడు. ఆయన దాన్ని బట్టి నాశనంలోనికి వెళుతున్నాం. మరల ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. మరల మనకు రక్షకుని పుట్టిస్తున్నాడు. ఐగుప్తులోనికి పంపించాడు. అక్కడ ప్రజల జీవన విధానంలోనికి వెళ్ళిపోయారు. వీళ్ళని అసహించుకున్నాడు. 400 సంవత్సరాలు వీళ్ళతో మాట్లాడలేదు. మొర్ర పెట్టగానే మరల దేవుడు కనికరం చూపిస్తున్నాడు. ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? బాగా ఆలోచించండి. ఏదైనా ఒక ఇబ్బందిలో, ఒక బాధలో, వేదనలో అణచుకున్నామా? అయితే మనం దేవుణ్ణి వేడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుడు కృప చూపుతాడు. ఈ క్రైస్తవ జీవితంలో వృద్ధులోనికి రావాలంటే ఏదో ఒక దాన్ని ఆమోదించక తప్పదు, తప్పదు. అప్పుడప్పుడు నుండి కోతల సమయంలో, ఇప్పుడంటే మిషన్లు కోసేస్తున్నారండి. మొన్నటి వరకు అయితే కొడవలతో కోసేవారండి. కోసి 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 కొడవలే కుక్కలు పట్టరాని ఇచ్చేవారండి. ఎందుకని? ఇంకా బాగా తెగడానికి. అంతేనండి, బ్రతికి 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 బాగా బ్రతకడానికి ఇంకేదైనా చేస్తాడు దేవుడు మనల్ని? వద్దా మీకు? దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ప్రేమైన వల్ల. రక్షకుని సిద్ధం చేసేటట్టు మన కోసం రక్షకుని పుట్టిస్తున్నాడట. చాలా జాగ్రత్తగా ఆ రక్షకుని బట్టి మన బ్రతుకును రక్షించుకోవాలి. మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలి. తెలివితేటలు పనికిరావు క్రైస్తవ్యులు, తెలివితేటలు పనికిరావు. దేవుడు ఆశించిన విధంగా వెళ్ళిపోవాలి. ఒకరోజు దమస్కు ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు పౌలు గారు. ఎందుకు? క్రైస్తవుల్ని హింసించడానికి. దమస్కులో క్రైస్తవులు ఎలా ఉన్నారు ఏమన్నా తెలుసా? ఎలా ఉన్నారో తెలుసా? మనం ఒక క్రైస్తవుడి దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్తారు, అతడు ఎలా ఉన్నాడో మనం చూడవచ్చు. అక్కడ చూద్దారండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు, దర్శనము అంటే నిద్రపోతే వస్తుందని మెలుకుంటూ వస్తుందా? నాకు రాలేదమ్మా. బాబు చూడమ్మా, దర్శనమందు ప్రభు తనతో మాట్లాడడాన్ని చూస్తున్నాడు. అంటే దర్శనం అంటే రాత్రి కాలంలో అతను చేస్తున్న పని ఏంటి? ప్రార్థన. మీకు అర్థమైందా? రాత్రి కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడండి ఆయన? మీరు ఎప్పుడన్నా అర్ధరాత్రి ప్రార్థన చేసుకుంటున్నారా? నిద్ర పట్టక. ఎప్పుడు పట్టదు మనకు నిద్ర? తిండి మానేస్తే పట్టదు. తిండి ఎందుకు మానేశారు? ఎవరో ఏదో అన్నారు, ఏదో శ్రమ వచ్చింది, అంతేనా? ఇప్పుడు ఈయనకు వచ్చిన బాధ ఏంటి? వీరుడు బయలుదేరాడు ఎరుషలంలో కాగితాలు పట్టుకుని. ఎవరు? ఆ వార్త ఇక్కడ అందింది. దమస్కులో చూడండి క్రైస్తవులు ఎలా ఉన్నారండి? అలర్ట్గా ఉన్నారు. వీళ్ళు అలర్ట్గా ఉంటే ఆయన ఎలా ఉంటాడు? వీళ్ళకంటే అలర్ట్గా ఉండి దమస్కు మార్గంలో కాసేసాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. వీళ్ళు రాత్రి నిద్రపోవట్లేదు, ఆయన మిట్ట మధ్యాహ్నం కాసేసాడు. ఎవరి కోసం? ఏదైనా జరగాలంటే మన బ్రతుకులో మార్పు రావాలి ప్రేమిన వల్ల. మారలవద్దా? మారాలి. చూడండి ఆ మాట చూడండి, చాలా అద్భుతమైన మాట. ప్రభు దర్శనమందు అననీయాన్ని అతను పిలువగా ప్రభు అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నానంటున్నాడు. అందుకు ప్రభు నీవు లేచి. అంటే అప్పటిదాకా ఎలా ఉన్నాడు ఆయన? ప్రార్థనలో ఉన్నాడు ప్రేమిన వల్ల. లే, ఇప్పటిదాకా మొరపెట్టావు, లే నీవు లేచి వెళ్ళు. పౌలు పౌలు దగ్గరికి వెళ్ళి అతను ఎలా ఉన్నాడు? అతను ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతం. శ్రమ ఉందగనకే క్రైస్తవ్యం మెలకుగా ఉంది. శ్రమ లేకపోతే మెలకు ఎందుకు వస్తా చెప్పండి? అంటే ఒక రకంగా పౌలు అలా తయారయ్యి క్రైస్తవులందరూ హింసించేయటం వల్ల ఏమన్నా నష్టం ఉందా? ఏముంది నష్టం? నిద్రపోయేవారు మెలుకున్నారు అంతే. మనకి ఏ శ్రమ వచ్చినా దేవుడు మనల్ని మెలకు చేయడానికి, మేలుకొల్పడానికే తప్ప
మన నాశనానికి అప్పగించడానికి కాదు. మరి అందరూ మేలుకుంటారనంటే మరి మేలుకోరు, మరి మనలాంటి వాళ్ళు ఏం చేద్దాం, మరి అప్పుడే పోతాం నాశనానికి. చాలా బాగా ఆలోచించాలి ఈ విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఈ నాశనపురంలో పరిస్థితి చూడండి ఎలా ఉందో. విషయగ్రంథం 19 అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యొక్క యెహోవాకు సూచనగా సాక్షార్థంగా ఉంటుంది స్తంభం, అంటే దేవుని జనాంగం అంటున్నాడు. ఆయన బాధకులను గూర్చి వారు మొర్రపెట్టగా, బాధకులను గూర్చి ఎవరు ఎవరు వాడాడు అక్కడ వారు, అంటే వారు ఎప్పుడు మొర్ర పెడతారు, తమను బాధ పెడుతుంటే ఎవరైనా బాబు ఏంటయ్యా నన్ను ఇలా బాధ పెడుతున్నాడు అని అంటారు, లేకపోతే ప్రార్థన లేదు మనకి. బాధకులను గూర్చి మొర్ర పెట్టగా యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారి నిమిత్తం, ఎవరి నిమిత్తం, మొర్ర పెట్టే వారి నిమిత్తం సూర్యుడైన ఒక రక్షకుని పంపును. అతడు వారిని ఎవరైనా ఎలా వస్తాడైనా, దీని గురించి ఇదే యెషయా మాట్లాడుతూ 33:22 యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును, ఆయన మనలను రక్షించును. మొర్ర పెడితే ఆయన శాసనకర్త అయి మనల్ని రక్షించడానికి వస్తున్నాడు. మీరు నాశనపురంలో ఉన్నా సరే, మీ చుట్టుపక్కల పరిస్థితులు బాగుపోయినా సరే, మీ పరిస్థితి మారిపోయినా సరే, మీరు మొర్ర పెడితే చాలు. విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఒక గొప్ప భక్తిపరుడు మాట రాసాడు, ప్రార్థన ఎవరు చేయట్లేదు చేతులెత్తండి ఒకసారి, ప్రార్థన చరికి చేయలేకపోతాను. ఏంటి చెప్పండి, ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నాం అండి అని ఎవరన్నా ఉన్నారా, వీక్ పర్సన్స్ ఉన్నారా? ఏమనుకోకుండా ఒక అద్భుతమైన రహస్యం చెప్తాను, అలా ఉన్నారంటే మిమ్మల్ని ఇంకా పాపం ప్రలోభ పెడుతుంది, పాపం ప్రలోభ పెడుతుంది. పాపంలో ఇంకా ఆలోచన ఉన్నవారు ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేసేవారు పాపంలో పడలేరు, దానికి దీనికి వ్యతిరేకం. అందుకే మీరు ఎలాగైనా సరే ప్రార్థన చేయలేరు. అందుకే ఒక ఉదయం నేను పాఠం చెప్తూ మాట అన్నాను, ప్రార్థన చేయటం నేర్చుకోవాలని చెప్పేసి ప్రార్థనలు అడగండి, బాగుంటుంది. ఏంటి మన సమస్య అంటే, మొట్టమొదటి సమస్య ప్రార్థన చేయాలి ప్రభు, నేను ప్రార్థనలో ప్రార్థన చేయమన్నా, అవును ఆయన కృప చూపుతాడు. దేవునికి దగ్గరగా బ్రతకపోతే అపవాది మనం దగ్గర చేసుకుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. శాసనకర్త వస్తాడట మన కోసం, ఆయనే దిగి వస్తున్నాడట. ఎప్పుడు? వారు బాధకులను గూర్చి మొర్ర పెడితే. నాశనపురము నిమిత్తము ఏతించుతున్న శాసనకర్త, మనం ఎక్కడైనా ఉండనివ్వండి, మన బ్రతుకులు ఎలాంటి స్థితిలోకైనా దిగజారినవ్వండి, ప్రార్థన అనేది మనకుంటే అది మనల్ని పవిత్రపరుస్తుంటుంది ఎప్పటికప్పుడు. అప్పుడు మన కోసం ఆయనే దిగి వస్తానంటున్నాడు ఆయన. ఇంకా అంతకన్నా ఏం కావాలండి మనకి? బైబిల్లో చూడండి, భక్తుల జీవితంలో ప్రార్థిస్తే సమస్య దాని అందరిది తొలగిపోతుంటుంది, వీళ్ళు ఏమి చేసిన ఏమేమి దాఖలాలు ఏముండవు. ప్రార్థన దేవునికి అంగీకారకృతంగా చేయడం నేర్చుకోవాలి. శాసనకర్త చాలా మెచ్చుకుంటాడు మనుషు శాసనకర్తను. ఎందుకన్నా తెలుసు అండి, ఎందుకు రాయించడం తెలుసు అన్నమాట, మనుషులను పాపం నుంచి విడిపించడానికి దేవుడు శాసనాలను ఇచ్చాడు మోషే చేతికి ఒకప్పుడు, శాసనాలను. ఆ శాసనాలను రాసిన శాసనకర్త ఆయనే. ఎలా ఉంటే మనిషి పాపంలో పడడో, ఎలా ఉంటే నాకు దగ్గరగా ఉంటాడో, అలా బ్రతకడానికి ఆయన తన చేతి వ్రేలతో రాసిచ్చేటట్టు శాసనాలు, శాసనకర్త. ఇక ఒకవేళ మన బ్రతుకు మరీ అధ్వానం అయితే ఆయన దిగి వస్తానంటున్నాడు, ఇంకేం కావాలండి? వచ్చాడా? వచ్చాడండి. ఒకప్పుడు ఐగుప్తు నుంచి కనానుకు చేరి కనానులో మరలా పాడైపోయిరండిలో, ఐగుప్తులో ప్రారంభమైంది చీడ, కనానుకు వెళ్ళిపోయి మరలా మొదలెట్టారు. అదే చెప్తాను ప్రేమైన వరలరా. అండ్ ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసండి, పుట్టుకతోనే పవిత్రంగా ఉండిపోతే పాపం నేను చేయదన్నాడు. మీరు ఎవరన్నా ఉన్నారా పుట్టుకతోనే ఇంకా అలాగే పవిత్రంగా, ఇంకా చెడు అన్నది ఆలోచించకుండా ఉండిపోతే పాపం వాళ్ళు ఏం చేయదు? అలా ఎవరుంటారు తెలుసా, మతి చెలించిన వారు పుడితే ఉంటారు.
తోపుడుతనంతో పుడతారు చూడండి, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి మరి మనం ఉన్నామా లేము, వాళ్ళకి ఏ ప్రమాదం లేదు. ఇక పాపంతో పాపం వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఒకవేళ ఈ పాపం అనే దాని రుచి చూస్తే, ఒక్కసారి దాంట్లో ప్రవేశిస్తే, అది అనుక్షణం నీడలా వెంటాడుతూ ఎంత పవిత్రంగా బ్రతికినా సరే కాటేయడానికి వెనకాలే పొంచుంటుంది. అది వెనకాలే పొంచుంటుంది. దాని బారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అందుకేం చేయాలంటే, ప్రతి క్షణం దేవుని పాదాల దగ్గర మన బ్రతుకును సమర్పించి జీవించాలంటున్నాడు. వేరే మార్గం లేదు. మీరు ఏ పని చేసినా ఎక్కడ తిరిగినా అనే పదాన్ని దావీదు సొలొమోను చెబుతాడు. ఆయనతో ఐక్యమై జీవిస్తూ ఉండాలి. దేవుడు నాతో ఉన్నట్టు, నాతో ఉంటే నేను ఎక్కడికి వెళ్తాను? ఇప్పుడు ఆయనకి నచ్చిన చోటుకి వెళ్ళాలి, నాకు నచ్చిన చోటుకి వెళ్తే ఏం బాగుంటుంది? అలా మన బ్రతుకును ప్రక్షాళన చేసుకోవాలి. ఇక మనం ఏదో నేనండి దేవుళ్ళనండి, ఎప్పటి నుంచి నన్ను తెలుసా అండి, ఎప్పటి నుంచి ఉన్నా, కానీ ఇప్పుడు ఉన్నావమ్మా. ఇప్పుడు సిక్ సిక్ మన వెనకాల పుంచుంది ప్రేమని వాళ్ళరా ప్రమాదం. అదే చెప్తున్నాడు ఆయన, లోబడి జీవించాలి, లేకపోతే ఖచ్చితంగా తప్పిపోతాం. చాలామంది ఏదో మేము గొప్పవాళ్ళు, వారం రోజులు అండి బైబిల్ చదవకుండా నేను బాగుంటానండి అంటే అస్సలు ఉండడు. నేను అదే అంటాను, ఒక్కరోజు మీరు బైబిల్ తీకండి, సాయంత్రం ప్రార్థన చేయండి. ఎలా ఉంటుందో ప్రార్థన, గంభీరంగా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఏడుస్తూ చేస్తాం, ఏడుస్తూ. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన అనుకుంటున్నారు, ఎన్నిసార్లు చేస్తున్నారా? ఒక్కసారి చేయలేకపోతే ఎలా ఉంటుంది సాయంత్రం ప్రార్థన? దానికి రెండింతలు ఏడుస్తాం ప్రేమల వల్ల. ఆయన సహవాసంలో లేకపోతే ఖచ్చితంగా మరలా మనం నాశనానికి వెళ్ళిపోతాం. ఆయన మనల్ని రక్షించాలి, ఆయనతోనే ఉండాలి, విడిచిపెట్టకూడదు ఆయన్ని. ఆయన ఏమంటాడు తెలుసా? ఈ పాడైన సమాజం మధ్యను ఉన్నా, పాడవడానికి సిద్ధంగా ఉన్నా, ప్రమాదం నిన్ను పొంచున్నా, పాపం కాటేయడానికి నీ మీద పగబట్టినా, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను రక్షిస్తాను, నీకోసం దిగి వచ్చాను అంటాడే. ఆ శాసనకర్త దేవుడు ప్రేమిన వల్ల ఆ దేవుడే ఈ లోకానికి మానవాధారిగా వచ్చేసాడు. దేవునితో సమానంగా ఉన్న దేవుడు అవునా? దాని గురించి యెషయా గారు ఏమంటాడు తెలుసా? యెషయా గ్రంథం 35 అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయించి ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యం దానికి కలుగును, కర్మెలు షారోలకున్న సొగసు దానికి ఉండును. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైందండి మాటలు? ఏమర్థమైందండి? అసలు ఈ సొగసు, ఈ సౌందర్యము, ఈ బహుగా పువ్వులు పూయటము, ఇవన్నీ ఏం పుస్తుందట? అరణ్యము, ఎండిన భూమి. అరణ్యం పిచ్చి పిచ్చి చెట్లతో నిండిపోయి ఉంటుందండి, వెళ్ళలేము, క్రూర మృగాలు ఉంటాయి దాంట్లో. అరణ్యం ఎలా ఉంటుందట? అరణ్యము మొలకే మొలవని ఎండిన భూమి ఎలా ఉంటుంది తెలుసు అండి? సంతోషిస్తాయి. ఎందుకు సంతోషిస్తాయి? ఎందుకంటే అరణ్యం అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూలు పువ్వులు పుస్తుందట. అవుతుందా నిజంగానే? ఎందుకు? అది బహుగా పూయించి ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మల శారణులకున్న సొగసు దానికి ఉండును, దానికి కలుగును, అది పూయును, అది కలుగును, అది జరుగును. ఎందుకంటున్నాడు ఈ మాటలన్నీ? అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును. అవి అన్నాడు ఇక్కడ, మరలా అరణ్యము అనలేదు. అవి అంటే అరణ్యములో మూడు బారిన మరలా గొడ్డుబారిన స్థితికి చేరిపోయిన వృక్షములు ప్రేమిన మరలా. అవి ఏం చేస్తాయట? యెహోవా మహిమను. ఆ చెట్లే, అంజూరపు చెట్టు గురించి మనకు ఉపమానం తెలుసు. యజమానుడు అంటాడు, ఏంటి ఫలాలు లేవు, నరికేద్దాం అంటాడు, ఇంకో సంవత్సరం ఆగుదాం అంటారు. పుష్పించని చెట్టు అది, అది మరల ఏమవుతుందట? మహిమను చూస్తుందట, దేవుని తేజస్సును చూస్తుందట అని చెప్పి కింద అంటాడు కదా. కాబట్టి అంటే ఇంతవరకు నాశనానికి వెళ్ళిపోయే నాశన పురవాసులు ఎవరైనా ఉంటే వారి కోసం దిగొస్తున్నాడు శాసనకర్త. కాబట్టి తొట్టిపోయిన అంటే పాపపు ఛాయల్లోనికి వెళ్ళిపోతున్న వారు ఎవరైనా ఉంటే గనక, అంటే సడలల చేతులు, చేతుల బలహీనం వల్ల వెళ్ళిపోతున్నారా? అయితే వాళ్ళని బలపరచండి, తొట్టుల్లో మోకాళ్ళు దృఢపరచండి,
తత్తరుల హృదయాలతో ఇట్లనండి, భయపడక ధైర్యంగా ఉండు, ప్రతిదండన చేటికి మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయను, ఆయన చేయను, ఆయన చేయను, ఆయన వచ్చి తానే మిమ్మను, ఆయన వచ్చి తానే మిమ్మను, ఆయనే వస్తాడు, ఆయనే వస్తాడు. కొడుకు ఎక్కడికన్నా దూరదేశం ఉద్యోగానికి వెళ్తే తల్లిదండ్రులు అప్పలైపోతే అప్పుడు వచ్చి అడుగుతుంటే ఏమంటారండి, మా అబ్బాయి వస్తాడండి, ఇంకా డబ్బులు పంపలేదండి, ఇచ్చేస్తామండి, మళ్ళీ వారం వరకు ఉండండి అంటారు కదండి. మన బ్రతుకు అలాగే ఉంది ప్రియమైన వాళ్ళరా. ఏంటి ఎంతకాలం ఈ బ్రతుకు, ఎంతకాలం జీవిస్తారు అలాగా, ఎన్ని ఎంతకాలం ఈ కష్టాలు అంటే ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. ఇదండి మన సమాధానం. మీకు అనిపిస్తుందా, మీకు బాధ అనిపించట్లేదా మీ జీవితం? నాకు చాలా బాధ అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఎంతకాలం బ్రతకాలి అనిపిస్తుంది బాధగా, నిజం. ఎందుకంటే మోషే గారు ఏలియా గారు పరదేశంలో కూడా కంగారు పడిపోతున్నారు, మరి భూమి మీద ఉన్నా నేను ఎంత కంగారు పడాలి వెళ్ళిపోవడానికి? వస్తాడు, ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు? రేపే రావచ్చు, ఈరోజే రావచ్చు, దొంగ వలే వస్తానన్నాడు. ఎందుకు? నన్ను తీసుకెళ్ళిపోవడానికి. ఈ పాపిస్ట్ లోకం బ్రతకలేక బ్రతుకుతున్న మన బ్రతుకులను ఆదరించడానికి వస్తున్నాడు, ప్రేమ రక్షించడానికి. నాశన పురంలో బ్రతుకుతున్నాం, నాశన స్థితిలోనికి దిగజారిపోకూడదు.